Hi friends, welcome to Paya Digital YouTube channel Python tutorials in Telugu. Last video lo if statement lo different types chustam andi. Oka video lo if statement simple if statement ela untadi, adhe vidhanga if else statement ela untadi, okay, tarvata and if elif statement aithe ela untadi, adhe vidhanga fourth type if elif మల్టిపుల్ కండిషన్ చూసుకొని ఎల్స్ కూడా చూసాం. ఇలా నాలుగు రకాలు చూసాం. ఐదో టైప్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే టైప్ పైథాన్ లో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ సార్? నెస్టెడ్ అంటే ఏదైనా నెస్టెడ్ అంటే ఎనీ నెస్టెడ్ అండి. నెస్టెడ్ అంటే ఏంటి? నెస్టెడ్ ఒక దానిలో ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ అండి. సింపుల్ సింపుల్ గా స్టేట్మెంట్ సింటాక్స్ రాయండి. ఇఫ్ ఎల్స్ సింటాక్స్ రాయండి. ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఇఫ్ condition colon symbol statement 1 else colon statement 2 ఇలా రాయండి. else statement 2 ఇది if else syntax. if else syntax అందరికి ఐడియా ఉంది గత వీడియోలో. condition true అయితే statement 1 ఎగ్జిక్యూషన్, condition false అయితే statement 2 అనేది ఎగ్జిక్యూషన్. ఒక హ్యాపీ హ్యాపీలీ ఎగ్జిక్యూటెడ్ దిస్ పార్ట్. కానీ ఇక్కడ ఈ else this is if better అనుకోండి, దీని ఏమంటారు? power type అంటే if elif type. కానీ ఇలానే ఉండాలి, నాకు ఈ ఎల్స్ లో మళ్ళీ ఇంకొక ఇఫ్ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఈ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రావాలి, ఇఫ్ లోపల ఇఫ్ రావాలి. ఇఫ్ లోపల ఇఫ్ వస్తే అటువంటి దాన్ని ఏమంటాం అంటే నెక్స్టెడ్ ఇఫ్ అంటాం. ఏం కావాలి? ఇఫ్ లోపల ఇఫ్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ కంటైన్స్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ కంటైన్స్ another if statement. So this process is called a nested if statement. This process is called a nested if. అంటే ఒక if statement లో మళ్ళీ ఒక if statement రావాలి, ఒక if లో మళ్ళీ ఇంకొక if వస్తే అటువంటి ప్రాసెస్ ఏమంటాను నేనంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాను. ఇఫ్ లో ఇఫ్ రావాలి కంపల్సరీగా, ఇఫ్ లో ఎల్స్ రావడం కాదండి, ఇఫ్ లో ఎల్ ఇఫ్ రావడం కాదు, ఇఫ్ లో ఇఫ్ రావాలి, ఇఫ్ లో ఇఫ్ రావాలి. ఇదంతా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండి. దిస్ కాల్స్ స్టేట్మెంట్స్ అన్నాం, కొన్ని స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్. సో ఇది ఇఫ్, ఇది ఒక ఇఫ్. సో ఈ ఇఫ్ ను ఏమంటారంటే ఇక్కడ నేను దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఔటర్ ఇఫ్ అంటా. ఈ ఇఫ్ ఏమంటా ఇక్కడ నేను ఔటర్ ఇఫ్ అనుకుంటా. దీని ఈ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రావాలి, ఇండెంటేషన్ ఫాలో అవుతూ మళ్ళీ ఇంకొక ఇఫ్ రావాలి, ఇంకొక ఇఫ్ వచ్చింది దీని లోపల. నేను ఇక్కడ స్టేట్మెంట్ 1 అవుతుంది, ఎల్స్ అవుతుంది కోలన్, అండ్ ఎల్స్ కోలన్ స్టేట్మెంట్ 2 అవుతుందండి. సో ఇఫ్ లో ఇఫ్ వచ్చింది, అబ్జర్వ్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఇఫ్ లో ఇఫ్ వచ్చింది ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్మెంట్ 3. ఇఫ్ లో ఇఫ్ వస్తే ఇటువంటి పార్ట్ ఏమంటాం అంటే మనం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ ఇఫ్. ఒక ఇఫ్ లోపల ఒక ఇఫ్. జాగ్రత్త చెప్పాలంటే మన అమ్మ వాళ్ళు వంటగదిలో ఒక బాక్స్ లోపల ఇంకొక బాక్స్ పెడతారు. అమ్మ వాళ్ళు వంటగది ఒక బాక్స్ లోపల ఒక బాక్స్ పెడతామండి. ఒక బాక్స్ ఉంటుంది, పెద్ద టిఫిన్ బాక్స్ ఉంటుంది, టిఫిన్ బాక్స్ మళ్ళీ ఒక టిఫిన్ బాక్స్ పెడతాం. లేదా మన చైర్స్, మన ఇంట్లో చైర్స్ ఒక చైర్ మీద ఇంకొక చైర్ వేస్తూ ఉంటాం, ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటాం కోసం. అన్ని చైర్స్ 10 చైర్స్ ఉన్నాయండి, 10 చైర్స్ ఒక దగ్గర ఉండవు, ఒక దగ్గర ఉంటాయి. సో ఇది ఒక చైర్ అండి, ఇది ఒక చైర్. సో ఇలా ఒక చైర్ ఉంది, దీని లోపల ఇంకొక చైర్ వేస్తాం, దీని లోపల ఇంకొక చైర్, అంటే చైర్ లోపల చైర్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నెస్టెడ్ ఇఫ్. అంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి, ఇఫ్ లోపల ఇఫ్ వచ్చింది కాబట్టి ఇది బయట ఉన్న ఇఫ్ అండి. ఇదేమో ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ వచ్చింది. ఇక్కడ ఈ ఇఫ్ అనేది ఇఫ్ ఎల్స్ కావచ్చు, ఇఫ్ ఎల్ ఇఫ్ కావచ్చు, ఇఫ్ ఎల్ ఇఫ్ ఎల్స్ కావచ్చు, ఇది కూడా అదే పరిస్థితి, ఏదైనా కావచ్చు. కానీ ఇంకొక ఇఫ్ ఉండాలి, ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉండాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏమంటారండి, ఈ బయట ఉన్న ఇఫ్ ఏమంటారు, ఇక్కడ ఉన్న ఈ ఇఫ్ ఏమంటారు, ఇక్కడ ఉన్న ఇఫ్ ఏమంటారు అనుకోండి. సో దిస్ ఇఫ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్నర్ ఇఫ్ అండి. ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ దిస్ ఇఫ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ఇఫ్. మరి ఈ ఇఫ్ ఏమంటామండి, బయట ఉన్న ఈ ఇఫ్ ఏమంటామండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఔటర్ ఇఫ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఔటర్ ఇఫ్ స్టేట్మెంట్. రెండు రకాల ఇఫ్ ఏమంటే కదా, ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్, ఔటర్ ఇఫ్ స్టేట్మెంట్. బయట ఉన్న ఇఫ్, ఔటర్ ఇఫ్, ఇన్నర్ రోడ్డు, ఔటర్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రోడ్ బయట ఉన్నది కాబట్టి దాన్ని ఏమంటావు ఔటర్, లోపల ఉన్న వాటిని ఏమంటావు ఇన్నర్ రోడ్స్ అంటాం, ఇన్నర్ అండ్ ఔటర్.
సో ఇంకా అదే విధంగా ఉంటుంది. ఇఫ్ లోపల ఇఫ్ ఉండాలి, సో దట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సార్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు. ఒక నెంబర్ ఇస్తే ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగానే ఆ నెంబర్ అనేది పాజిటివ్ ఆ నెగిటివ్ నెంబర్ ఆ చెప్పాలి. అయితే ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగటివ్ నెంబర్ ఆర్ జీరో నెంబర్ యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగించాలి. యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక పాజిటివ్ నెంబర్ అయినా కావచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా కావచ్చు, యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక నెంబర్ ఇవ్వాలి ఫస్ట్ కీబోర్డ్ నుంచి. ఎనీ వన్ నెంబర్, నీకు ఇష్టం వచ్చిన ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి. నెంబర్ రీడ్ చేసుకోవాలంటే ఇది ప్రాసెస్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. ఈ నెంబర్ ఆ నెంబర్ అని లేదు, మన ఇష్టం వచ్చిన ఒక నెంబర్ కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ ఎనీ నెంబర్. ఇప్పుడు యూజింగ్ దీని రకరకాలు రాసుకోవచ్చు. ఇఫ్ ఎలిఫ్ రాయొచ్చు, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, లేదా నెక్స్టెడ్ ఇఫ్ లో కూడా రాయొచ్చు. మనకి కావాల్సిన ప్రోగ్రామ్ ఇక్కడ నెక్స్టెడ్ ఇఫ్. నెక్స్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్ రావటం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇక్కడ ఇఫ్ ఎన్ వాల్యూ ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇంకా అయితే ఏమంటున్నాం, మళ్ళీ ఇంకొక ఇఫ్ పెట్టా, ఎన్ ఇస్ గ్రేటర్ దాన్ జీరో అయితే ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉపయోగిస్తున్నారు చూస్తారండి. ప్రింట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్, గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. కాకపోతే ఎల్స్ ఇంక అయితే ప్రింట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ given number is zero number. కంపల్సరీగా ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి ఇక్కడ మనం. బిగినింగ్ ఉండవండి పైథాన్ లో ఇండెంటేషన్. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ నెగటివ్ నెంబర్. చూడండి ఇఫ్ ఎలిఫ్ ఇస్ ఇఫ్ ఎల్స్ నెక్స్టెడ్ ఇఫ్ ఇది ఔటర్ ఇఫ్ అండి. ఇది మొత్తం కంప్లీట్గా మనకి ఔటర్ ఇఫ్. దిస్ ఈస్ వెరీ కంప్లీట్లీ ఫర్ ఔటర్ ఇఫ్, బయట ఉన్న ఇఫ్ అండి. చూసుకోండి జాగ్రత్తగా బయట ఉన్న ఇఫ్. ఓకే, ఈ ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ పెట్టా. ఈ ఇఫ్కి ఇఫ్ ఎల్స్ ఉండొచ్చు, ఇఫ్ ఎలిఫ్ ఉండొచ్చు, ఎన్ని ఎలిఫ్లు అని రాసుకోవచ్చు. బయట ఇఫ్కైనా ఔటర్ ఇఫ్ కానీ, ఇన్నర్ ఇఫ్ కైనా ఔటర్ ఇఫ్ కానీ, ఎన్ని లూప్స్ అని పెట్టుకోవచ్చు అని ఇలా ఉండాలి, రూల్ ఏం లేదు. కాకపోతే ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంటర్ చేస్తాం. ఎన్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కండిషన్ అయినప్పుడు మాత్రమే ఇన్నర్ ఇఫ్ లోకి వస్తాం, లేకపోతే ఇన్నర్ ఇఫ్ లోకి రావు. ఈ కండిషన్ చెక్ చేయాలి. ఇచ్చిన ఎన్ వాల్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన ఎన్ వాల్యూ 9 అనుకుందాం. నేను ఇచ్చిన ఎన్ వాల్యూ ఇక్కడ 9 అనుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 9 ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 9 వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నీ కండిషన్ ఏమైంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ మనకి 2 అయింది కాబట్టి మాత్రమే మనం ఇన్నర్ ఇఫ్ లోకి వస్తాం, లేకపోతే మాత్రం ఇన్నర్ ఇఫ్ లోకి రాము. ఇన్నర్ ఇఫ్ లోకి వచ్చామండి. ఇన్నర్ ఇఫ్ లోకి వస్తే మళ్ళీ కండిషన్ చెక్ పెట్టాను ఇక్కడ. 9 వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 0, 9 వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఈ కండిషన్ కూడా 2 అయింది, 9 వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఈ కండిషన్ కూడా 2 అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు తెలుస్తుంది, ఇన్నర్ ఉండొచ్చు, ఈ ఫెలిఫ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. ఒకవేళ మనం ఇచ్చిన నెంబర్ కనుక 0 నెంబర్ అయింది అనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, 0 ఇస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ట్రూ. ఇక్కడికి వస్తుందండి, ట్రూ కాబట్టి లోపలికి వచ్చాం కదా. 0 ఇస్ గ్రేటర్ దెన్ 0, ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. యువర్ నెంబర్ ఈజ్ 0 నెంబర్. ఒకవేళ ఇక్కడ నేను ఇచ్చిన నెంబర్ -56 అనుకున్నాను, -56 అనుకోండి, 56 -56 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఫాల్స్ అండి. -56 ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫాల్స్. ఔటర్ కండిషన్ ఇస్ ఫాల్స్, ఇన్నర్కి రాలేదు ఇంకా. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో, ఔటర్ లో ఎప్పుడైతే ఫాల్స్ అయిందో, దిస్ ఇన్నర్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్, చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీని కరస్పాండింగ్ గా ఉన్న ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఈ ఎల్స్ రాదండి, మళ్ళీ ఈ ఎల్స్ రాదు, ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ద కరస్పాండింగ్ ఎల్స్ ఇండెంటేషన్ అందుకే ఫాలో అవ్వాలి అని చెప్పేది ఇక్కడ. దీని కరస్పాండింగ్ గా ఉన్న ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ కరస్పాండింగ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, కరస్పాండింగ్ గా ఉన్న ఎల్స్ బ్లాక్ మాత్రమే. దిస్ స్టేట్మెంట్ రిటర్న్స్ ఫాల్స్, సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్.
this is executed. If else, else execute అయిపోయి given number is completely for zero number. ఇది మన కాన్సెప్ట్ అండి. అందరికి అర్థమైంది అనుకున్నా. Given number is less than zero కాబట్టి it is a negative number. Like my output మాత్రం negative number అని అంటాం. ఇప్పుడు చెక్ చేద్దాం. ఒక నెంబర్ పాజిటివ్ ఇచ్చి ఒక నెంబర్ నెగిటివ్ ఇచ్చి ఒక నెంబర్ జీరో ఇచ్చి చెక్ చేద్దామండి. సో ఎనీ నెంబర్ మీ ఇష్టం వచ్చిన ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఇచ్చిన నెంబర్ ఫస్ట్ 9. గివెన్ నెంబర్ ఇస్ పాజిటివ్. చెక్ చేసుకున్నాం ఇంతకుముందు కండిషన్ మనకి ఇబ్బంది లేదండి. మళ్ళీ రన్ చేద్దాం. జీరో ఇచ్చా. గివర్ నెంబర్ ఇస్ జీరో నెంబర్. మళ్ళీ చెక్ చేస్తున్నాను దీన్ని. మళ్ళీ రన్ చేస్తున్నా. మైనస్ 89 ఇచ్చాను. గివర్ నెంబర్ ఇస్ నెగిటివ్ నెంబర్. ఇలా మనకి ఏ నెంబర్ అయితే corresponding block will be executed. That is called as a nested if. What is the nested if? If lopala if undali. A if statement contains another if statement. That is called a nested if. It is called a nested if. Okay guys, thank you very much. Thanks for watching this video. These three videos 30. Completely if, if else, if elif, if elif else, నెక్స్ట్ ఐదు రకాల ప్రోగ్రామ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందని ఇది మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే గైడ్స్, ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎవరైనా వైఆర్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చేసుకోండి టు వాచ్ ద మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వైఆర్ డిజిటల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి.